వచ్చి రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకురు కదా, నిన్న మనం మాట్లాడుకుంది ఏంటంటే డైరెక్ట్గా ఫ్లాట్గా ఓపెన్ అయినా చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ హై క్రాస్ చేస్తుంటే బై చేయొచ్చు, చాలా చిన్న మూమెంటం క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఫస్ట్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది, కిందికి వచ్చి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి చిన్న మూమెంటం ఇచ్చింది. మళ్ళీ మన రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 42,420 అక్కడ నుండి రిజెక్ట్ అయ్యి చాలా షార్ప్ ఫాల్ అనేది కిందికి వచ్చింది. మన లెవెల్ 42,160 42,105 ఇక్కడికి వస్తే బై చేద్దామని కూడా అనుకున్నాం మనం. సో ఇక్కడ ఎంతమంది బై చేశారో ఇక మీకే తెలియాలి అది. అండ్ నిఫ్టీ చూస్తే నేను ఏమన్నా కిందికి వచ్చినా కూడా ఈ 17,645 దగ్గర మనకు బయింగే చేస్తాం అనుకున్నాం. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ లెవెల్ కాబట్టి ఈడ వచ్చి ఇట్లా డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి రివర్స్ సెల్ అవుతుంది. అంతేకాని డైరెక్ట్ టచ్ అయ్యి మాత్రం రివర్స్ పోదు. ఈ బ్లాక్ లైన్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి 18,875 చాలా డేంజరస్ లెవెల్ అని చెప్పిన నేను. ఓకే, దీన్ని దాటిపోవడం కొంచెం కష్టమే. ఇది ఓపెన్ అయినప్పటికీ కూడా ఎంత షార్ప్ ఎంత స్పీడ్ వచ్చేసింది కింద చూడండి. ఇది వచ్చినప్పటికీ కూడా ఈడ మన రెస్పెక్ట్ చేసింది లెవెల్ 18,740. ఇక్కడ నుండి బయింగ్ అవుతుందా సెల్లింగ్ వస్తుందా అనేది చూసుకుందాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. నేను కొంచెం బేరిష్ సైడ్ ఉన్నా ఇప్పుడు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంతో అంత సస్టైన్ అయినప్పటికీ కూడా ఫిన్ నిఫ్టీ కొంచెం డౌన్ సైడ్ వచ్చేలాగానే ఉంది. కంపారిజన్ చేసుకుంటే చూడండి, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫస్ట్ ఇది టెస్ట్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైకి పోవాలి. ఈడ ఒక నేను బై ఎంట్రీ తీసుకుంటా. ఓకే, 42,160 దగ్గర బయింగ్ ఎంట్రీ అయితే తీసుకుంటా ఖచ్చితంగా 42,420 వరకు పోవడానికి. ఓకే, ఈడ స్టాప్ లాస్ ఇస్తానా టార్గెట్ తీసుకుంటానా తర్వాత విషయం. ఒకవేళ ఈడి పోయిందంటే ఇక్కడ నుండి మళ్ళీ డౌన్కి మళ్ళీ నాది 41,860 వరకు కంటిన్యూగా బేర్ సైడ్ ఉంటాను నేను. ఓకే, అంటే ఇది ఇట్లా టచ్ అవుతుందా, టచ్ ఇడిగిపోతుందా, ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయిపోతుంది. సో ఇది ఇడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ నుండి బయింగ్ ప్లాన్ అనేది చేస్తా, అప్పుడు ఈ హై క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి. ఓకేనా, ఇది పెద్ద ప్లానే, ఫైన్. రేపటి గురించి చెప్తా, రేపు కిందికి వస్తే ఒక బై ప్లాన్ చేస్తా. ఇది ఈ స్వింగ్ ఏదైతే ఉందో దీని 50% అండ్ ఆల్రెడీ రిజెక్ట్ అయింది. మళ్ళీ రిజెక్ట్ అయితే ఈడ మళ్ళీ సెల్లింగ్ ఉంటుంది అది. ఓకే, 41,860 మన స్పెషల్ లైన్ అది. సో ఒకవేళ ఇది పోయి టచ్ అయినా కూడా 42,420 ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ సెల్లింగ్ ప్లానే చేస్తాను నేను. ఒకవేళ ఇది సెల్లింగ్ రాలేదనుకుందాం, దీని హై మీద సస్టైన్ అవ్వాలన్నమాట, క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఒకటి 15 మినిట్స్ది, అప్పుడే నేను బయింగ్ సైడ్ ఉంటా బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, రేపు కొంచెం బేరి సైడ్ చూసుకుంటాను నేను. ఇవాళ పెద్దగా లెవెల్స్ ఏం వర్క్ అవ్వలేదు, నేను స్టార్టింగ్ మార్నింగే ఒకటి రెండు ట్రేడ్లు చేసి ఆపేసిన అనమాట. ఓకే, సేమ్ నిఫ్టీ కూడా చూడండి, రేపు ఫ్లాట్గా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా పైకి పోతుంది. ఓకే, పైకి పోనీ, ఎంత పోతుందో పోనీయండి, మళ్ళీ సెల్లింగ్ కోసమే చూడండి. ఒక రౌండ్ అయితే సెల్లింగ్ రావాలి, అది కూడా మనకు కిందికి వచ్చేటప్పుడు మనకు 17,535 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఇది పింక్ లైన్ అనేది స్పెషల్ లైన్ అనమాట. ఓకే, సో ఇది 17,735 17,770 ఈ రేంజ్ నుండే రావచ్చు, దానిపైన ఉన్న లెవెల్ 17,825 నుండే రావచ్చు. కానీ ఇది రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేటప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తా. ఇప్పుడు నేను ఎందుకు టెలిగ్రామ్ గ్రూప్లో లెవెల్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా అంటే, రీజన్ నేను రెగ్యులర్గా ట్రేడ్ చేస్తున్నాను, మార్నింగ్ నుండి సాయంత్రం వరకు మనకు ఏవైతే ట్రేడ్స్ ఉంటాయో చూస్తున్నాను అనమాట. అట్లీస్ట్ బెస్ట్ ఎంట్రీలు ఉంటే తీసుకుంటున్నా, లేకపోతే కొంచెం రిస్కీ ఉన్నా కూడా ట్రై చేస్తున్నా చిన్న క్వాంటిటీ తోటి. సో అందుకే లెవెల్స్ పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గురించి జాయిన్ అవ్వాలి అంటే నాకు వాట్సాప్ మెసేజ్లు కానీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కానీ పెడితే యూజ్ ఉండదు. మీరు వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వాలి. ఓకే, లేదంటే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ అనుకోటండి వస్తుంది. 23,000 ఫాలోవర్స్ సంథింగ్ ఉంటారు, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. సో రేపు ఏమవుతుందంటే చూడండి, 17,645 నుండి నేను బయింగ్ సైడ్ పోయి ఈ 17,735 వరకే ఆపేస్తా. అక్కడ నుండి పైకి పోతుందా అక్కడికి ఇంకెక్కడైనా రిజెక్ట్ కానీ, మళ్ళీ రిజెక్ట్ అయితే అక్కడ నుండి సెల్లింగ్ ప్లాన్ చేస్తా. 17,535 వరకు డౌన్ సైడ్ బేరి సైడే ఉంటా. ఓకే, ఇంటర్డే అయినా సెల్ ఎంట్రీస్ తీసుకుంటూ వస్తా, పొజిషనల్ దొరికినా కూడా ఒక పొజిషనల్ ఎంట్రీ కూడా తీసుకుంటా నేను. ఓకే, ఫైన్. మనది నిన్న మనం ఏదో పొజిషనల్ ఎంట్రీ తీసుకున్నాం, అది గ్యాప్ అప్ తోటి టచ్ అయింది మనకు, అవునా, ఇదే కదా 17,735. ఇది ఫస్ట్ టార్గెట్ యాక్చువల్గా మనకు, సెకండ్ టార్గెట్ పైన ఉంది. ఏది, ఈ హై, ఈ హైకి పెట్టినాం సెకండ్ టార్గెట్. వాడిని సెకండ్ టార్గెట్ రీచ్ కాలేదు, ఈయనే తీసుకున్నాం కదా పొజిషనల్. ఇది ఎగ్జిట్ అయినాం తర్వాత గ్యాప్ అప్ వల్ల చాలామంది కొందరు హోల్డ్ చేసుకుని బుక్ చేసుకురు వాళ్ళు. అయితే నిఫ్టీ రేపు బయింగ్ సైడే చూస్తా, ఫస్ట్ పైకి పోయినాక తర్వాత సెల్లింగ్ గురించి ఆలోచిద్దాం, అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని చూసుకుందాం. ఫిన్ నిఫ్టీ మంచి సెల్లింగ్ సైడ్ అయితే చూపిస్తుంది. ఇది మన 18,875 ఉన్నంతకాలం మనం సెల్లింగ్ సైడ్ ఉండాలా,
ఇప్పుడు చూడండి, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం బౌన్స్ అవ్వచ్చు, లేదా గ్యాప్ అప్ అయ్యి కూడా ఈ 18,875 నుండి మళ్ళీ రిజెక్ట్ అయిందనుకో, సెల్లింగ్ చేస్తా 18,350. ఈ పింక్ కలర్ గురించి మీకు చెప్పలేక లైన్, ఇదేంటంటే టార్గెట్ అనమాట, అక్కడి వరకు ప్రైస్ గుంజుకుంటుంది అనమాట అది. ఓకేనా? సో ఇది మీది ఉందంటే మీది పోయే అవకాశం ఉంటుంది, కింద ఉంటే కిందికి పోయే అవకాశం ఉంటుంది అనమాట అది. సో 18,875 నుండి ఇది డౌన్ సైడ్కి వచ్చేలా ఉంది, మెల్లిమెల్లిగా వస్తుంది, ఒకేసారి కిందికి డైరెక్ట్ ఇట్లా రాదు, కిందికి వచ్చి మీదికి పోయి కిందికి వచ్చి మళ్ళీ మీదికి పోయి ఇట్లా కన్ఫ్యూజ్ చేయాలి కదా మార్కెట్. రీటైలర్ని కన్ఫ్యూజ్ చేయడానికే ప్రైస్ అనేది ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంటుంది జనరల్గా, అందులోనే మొత్తం మ్యానిపులేషన్స్ అనేది జరుగుతుంటాయి. ఓకే, ఇలా కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా, ఏదో గొంతు ఏదో నొప్పి వస్తుంది అందుకే. ఫైన్, అయితే చూడండి, రేపు ఫ్లాట్గా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే 18,875 వరకు వెయిట్ చేయండి, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ క్రాస్ అవుతుంది అంటే సెల్ చేయండి డైరెక్ట్గా. డైరెక్ట్ సెల్ చేస్తే 18,660 ఆల్రెడీ 2 times టెస్ట్ చేసింది కాబట్టి ఈడ హోల్డ్ చేయదు, కిందికి వచ్చేస్తుంది, కొంచెం ట్రెండింగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. ఫిన్ నిఫ్టీ మీద ఫోకస్ చేయండి, నిఫ్టీ మీద ఫోకస్ చేయండి, అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా ఫోకస్ చేయండి, కానీ పొదగాల పొదగాల లాస్ చేసుకొని కూర్చోకండి. నేను ఒక లెవెల్ కానీ ఒక మెసేజ్ కానీ పోస్ట్ చేసేదాక అట్లీస్ట్ వెయిట్ చేయండి, ఒక 15 నిమిషాలు వెయిట్ చేయడానికి ఏమవుతుందో చెప్పండి. అట్లీస్ట్ మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏం చేస్తుందో చూడాలి కదా. ఫైన్, ఎంత తెలిసిన వాళ్ళు కూడా అట్లీస్ట్ కొంతసేపు వెయిట్ చేసి చూస్తారనమాట, ఫస్ట్ క్యాండిల్కి ఎంట్రీలు తీసుకోరు ఎవరు. ఓకే, క్రూడ్ ఆయిల్ ఈ రేంజ్ ఇంపార్టెంట్ చూడు, ఇప్పుడు పెట్టిన ఈ లెవెల్స్ 6,666, 6,565. ఇప్పుడు ఇది డౌన్ సైడ్ రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, 6,565 వరకు సెల్ చేయొచ్చు. ఇక్కడ కూడా రిజెక్ట్ అయితే మనం ఈ స్వింగ్లో 50%కి టార్గెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట, అంటే మనకు గ్యారంటీగా ఏం దాకపోతుందో అందాకే ట్రేడ్ చేయడం బెటర్, సేఫ్ సైడ్. లేదు మనకు స్పేస్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి అనుకుంటే 6,666 వరకు పోవచ్చు, కానీ ఏంటంటే ఒకపారు పోయి పైకి ఇట్లా రిజెక్ట్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది అనమాట, దానివల్ల మనకు వచ్చిన ప్రాఫిట్ పోతుంది, అట్లా పోకుండా చూసుకోండి. ఓకే, ఈ రేంజ్ అనేది చేయండి ట్రేడ్ అలా ఇవాళ 6,666, 6,565 వరకు మధ్యలో. ఇది చాలా మంచిగా బౌన్స్ అయింది, చాలా టైం తీసుకుంది, ఇది ఎప్పుడో బౌన్స్ అవ్వాల్సింది న్యాచురల్ గ్యాస్, బట్ ఇది రీటెస్ట్ చేయాలా 190.5. ఇట రీటెస్ట్ మీద నా ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుండి నేను బయింగ్ సైడ్ ఉంటా. బయింగ్ సైడ్ అంటే ఇట రీటెస్ట్ చేసి టెస్ట్ చేసి పైకి అవుతుందా, ఒక లో క్రియేట్ చేసి మళ్ళీ పైకి అవుతుందా, ఈ లో కింద స్టాప్ లాస్ ఉంటుంది, ఒక లో క్రియేట్ చేసి పైకి అవుతుందా స్టాప్ లాస్, ఇప్పుడు ఇది లో ఉందా దీని కింద స్టాప్ లాస్, అట్లా పెట్టుకుంటా అనమాట. ఫస్ట్ అయితే టచ్ చేసి పైకి పోనీయండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం చిన్నది, ఏదో ట్రేల్ చేసుకుంటూ పోవాలని చెప్తున్నాను అనమాట 198 వరకు. ఓకేనా? ఒకవేళ కిందికి వస్తే, కిందికి వచ్చినా కూడా సెల్ చెయ్యొచ్చు 179 దాకా, ఈ మధ్యలో 184 ఉందిగా, ఈడ జస్ట్ ఇట్లా సపోర్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ కిందికి రావచ్చు. ఓకేనా? కింద క్లోజ్ అయితేనే, ఈడ కింద క్లోజ్ అయితే కిందికి రావచ్చు. సో ఇక్కడ రిజెక్షన్ వస్తే బయింగ్, లేదంటే సెల్లింగ్ ఉంటుంది. 190 అనేది ఇంపార్టెంట్ దీనికి. క్లియరా? ఫైన్. బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి 30 మినిట్స్ చూద్దాం ఎంత మంచి వచ్చినాయో. ఫస్ట్ ఒకటి రెండు వచ్చినాయి సింగిల్ క్యాండిల్ ఎంటిల్, సెల్లింగ్కి ఒకటి వచ్చింది, కానీ సెల్లింగ్ చేయం మనము. ఈడ డైవర్జన్ చూస్తే కానీ మనకు సెల్లింగ్ చేయం ఈడ. ఈడ మళ్ళీ ఇంకో బయింగ్ ఎంట్రీ వచ్చింది, ఈడ కూడా వచ్చింది, వచ్చినాయి కానీ పెద్దగా ప్రాఫిట్, సింగిల్ క్యాండిల్ ప్రాఫిటే వచ్చినాయి అన్నీ, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఏం రాలేవు. దీంట్లో ఏమొచ్చింది, దీంట్లో కూడా వచ్చినాయి ఎంట్రీలు 1, 2, ఇదొకటి 3, ఇదొకటి 4. ఓకే, బయింగ్ 3 వచ్చినాయి, సెల్లింగ్ ఒకటే వచ్చింది, కానీ బయింగ్ ఇది తీసుకోరు ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు సెల్లింగ్ షార్ప్ ఫాల్ వచ్చింది కదా, బయింగ్ తీసుకోరు నాకు తెలిసి, దాన్ని చూసి భయపడతారుగా. ఇంట్లో బాగానే వచ్చినాయి స్టార్టింగ్లో 1, 2 అన్నీ సెల్లింగే వచ్చినాయి, బయింగ్ వచ్చినాయి 2, కానీ అంత పర్ఫెక్ట్ ఏం లేవు, చిన్న ప్రాఫిటే ఇచ్చినాయి. ఓకే, ఎటు తిరిగి మనం మినిమం ప్రాఫిట్లో ఉంటామన్నమాట 30 మినిట్స్ కాన్సెప్ట్లో, అది మీరు ట్రై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంటుందని చెప్పినాక త్వరలో చేస్తాను నేను ఆ వీడియో, కొంచెం టైం తీసుకొని చేస్తా. ఫైన్. నిన్న అడిగింది ఏంది, ఓకే మీకు మొన్ననే మీకు ఆన్సర్ దొరకుండాలా నాకు తెలిసి, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ మీద మీరు పెట్టే ఫోకసే ఇంపార్టెంట్ నాకు, మీరు ఏం చేసినా చేయకపోయినా ఫోకస్ పెట్టండి చాలు. ఎందుకు, రీటైలర్ ఈడు ఉన్నాడంటే దీని కిందికే మ్యానిపులేషన్ అవ్వడానికి వస్తుంది జనరల్గా. 1 నంబర్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్, 2 నంబర్ ఎవరైతే చెప్పారో వీళ్ళు కూడా ఒక ఆడికి కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఈ ర్యాలీ క్యాండిల్ కాబట్టి రీటైలర్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటారు, వీళ్ళని తినాలంటే ఎవడని తింటాడు, లిక్విడిటీ ఎక్కువ అవసరం ఉన్నోళ్ళు, వీళ్ళని తినాలంటే బిగ్ ప్లేయరే అయి ఉండాలి, పెద్ద ప్లేయర్ వీళ్ళని తినాలి అంటే. చూడండి, బిగ్ ప్లేయర్ మధ్యలోనే ఉంటారు, రకరకాలు ఉంటారు, చాలామంది బిగ్ ప్లేయర్స్ ఉంటారు, ఒక్కళ్ళని కాదు వాళ్ళని కూడా తింటానికి పోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పైన పోయి క్లోజ్ అయిందా, మళ్ళీ షార్ప్ ఫాల్ వచ్చి కింద టెస్ట్ చేసి మళ్ళీ పైకి పోవాలి ప్రైస్. ఇంత పెద్ద జర్నీ చేయాలంటే చాలా పెద్ద అమౌంట్ ఉండాలన్నమాట, ఇది అందరికన్నా పెద్ద పెద్ద
మనీ వేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తుంటారు. కానీ జనరల్గా ఎక్కువసార్లు చేసేది మాత్రం ఎస్ఎల్ఏ. మన దానికి ఆన్సర్ కరెక్ట్గా దీని ఎస్ఎల్ తింటారు. ఏది స్పిన్నింగ్ టాప్, దాంట్లో రిటైలర్స్ ఎక్కువ ఉంటారు. అందరు కావాల్సింది రిటైలర్స్ది స్టాప్ లాస్లే కావాలి. ఈ బిగ్ ప్లేయర్ స్టాప్ లాస్ తింటే ఏమవుతుందంటే ట్రెండ్ని వాళ్ళ డైరెక్షన్కి తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఓవర్ కంట్రోల్ చేయాలనేది ఉంటుంది. ఫైన్, మీకు ఒక క్యాండిల్ చూపిస్తా. ఇది ఒక క్యాండిల్ వచ్చింది ఇక్కడ, అవునా? ఇది ఏదో డోజీ టైప్ ఇన్సైడ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కింద ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈయన దాకా వచ్చింది, నియర్ బై లో వచ్చిందా. ఈడ ఓపెన్ అయింది, ఈడ ఓపెన్ అయ్యింది, కింది దాకా వచ్చింది ఇందాక. ఈడికి వచ్చినాక మీరు ఈడికి బై ప్లాన్ చేస్తారా సెల్ ప్లాన్ చేస్తారా చెప్పండి చాలు. ఈడికి కిందికి పోతుందా ఈడికి మీదికి పోతుందా, సో అప్ సైడ్ పోతుందా డౌన్ సైడ్ పోతుందా చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.